ఎన్సిసి అధ్యక్షులుగా నియామితమైన మహేష్ కుమార్ గౌడ్ గారు, నిజామాబాద్ వాసి. హలో 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 హలో. తను అధ్యక్షత వహించిన తర్వాత మొట్టమొదటిసారి నిజామాబాద్ జిల్లాకి రేపు మధ్యాహ్నము వస్తున్నారు. కావున మార్మూర్ నియోజకవర్గం నుంచి పెద్ద మొత్తంలో కార్యకర్తలు, నాయకులు, అభిమానులు అందరూ కూడా తరలి వెళ్ళి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ, అదే రకంగా ఈ మీడియాకి సందేశం ఇవ్వడానికి ఉర్దూ అకాడమీ చైర్మన్ తైర్బిన్ అమ్దాన్ గారు, అదే రకంగా సీనియర్ నాయకులు నగేష్ అన్న గారు, చైర్మన్ అయ్యప్ప శ్రీనివాస్ గారు, మాజీ చైర్మన్ పవన్ గారు, టౌన్ అధ్యక్షులు సాయిబాబా గారు, మిగతా నాయకులందరూ కూడా ఈ యొక్క రామ్ గోపాల్ గారు టీపీసీసీ, అదే రకంగా మిగతా అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి రావడం జరిగింది. రేపు జరిగే సమావేశం గురించి ఒకసారి తయర్బీన్ అందాని గారు మాట్లాడతారు. మొట్టమొదట మీడియా మిత్రులకు ఆలస్యంగా వచ్చినందుకు క్షమాపణ కోరుకుంటూ, మేము ఆలస్యంగా రావడానికి కూడా కారణం అక్కడ మీడియా మిత్రులతో అక్కడ గ్రౌండ్ మా జిల్లా అధ్యక్షుడు మేము మహేష్ రెడ్డి గారు అందరం పర్యవేక్షణలో కొంత ఆలస్యం జరిగింది. అయినా ఈరోజు ఆర్మూర్ నియోజకవర్గ బాధ్యులు మిత్రులు వినయరెడ్డి గారు, నాతో పాటు విచ్చేసినటువంటి పిసిసి జనరల్ సెక్రటరీ నాగేష్ రెడ్డి గారు, ఈ నియోజకవర్గానికి పార్టీ పరంగా ఎన్నికల ముందు ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి రామ్ గోపాల్ గారు, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ లావణ్య గారు, పట్టణాధ్యక్షుడు సాయిబాబా గౌడ్ గారు, మాజీ చైర్మన్ గారు, అదేవిధంగా వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్లు, మండల పార్టీ అధ్యక్షులు, మా మిత్రుడు యువజన కాంగ్రెస్ గ్రంథాలయ మాజీ అధ్యక్షులు మారా చంద్రమోహన్ గారు, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులారా, మీ అందరికీ తెలిసిన విషయమే, మహేష్ కుమార్ గౌడ్ గారు మన ప్రాంత వాసుడు, రాహత్ నగర్ అనేటువంటి భీమగల్ మండలంలోని కుగ్రామంలో పుట్టినటువంటి వ్యక్తి, అక్కడి నుండి నిజామాబాద్కు వచ్చి చదువుకుంటూ కరాటే రాష్ట్ర జాతీయ స్థాయిలో పేరుగాంచినటువంటి వ్యక్తి, విద్యార్థి దశ నుండే రాజకీయంగా పుంపుపుచ్చుకొని ఎన్ఎస్యుఐ మొట్టమొదట ఆయన అధ్యక్షుడుగా, రాష్ట్ర అధ్యక్షుడుగా, జాతీయ ప్రధాన కార్యదర్శిగా, యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా, పిసిసి జనరల్ సెక్రటరీగా, రాష్ట్ర వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్గా, ఆర్గనైజేషన్లో ఆయనకు ఉన్నటువంటి పట్టు పటుత్వం, ఈరోజు బలహీన వర్గాల నాయకుడుగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా ఆయన పదవి బాధ్యతను చేపట్టిన తర్వాత మన నిజామాబాద్ జిల్లాకు వస్తున్న సందర్భం లోపల మాతో పాటు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులకు కూడా బాధ్యత, ఎందుకంటే మనవాడు ఒక రాష్ట్ర స్థాయి నాయకుడుగా ఎదిగినటువంటి బలహీన వర్గాల నాయకుడు, ఆయన రేపు వస్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని రాష్ట్ర నాయకత్వం అంతా, ముఖ్యంగా మన జిల్లా నాయకులు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వాన పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. మేము ఆలస్యం కావడానికి కారణం కూడా సుదర్శన్ రెడ్డి గారు వచ్చి స్వయాన ఆయన గ్రౌండ్ చూసింది. చూసిన తర్వాత ఆ కార్యక్రమాన్ని అంతా చేసిన తర్వాత మాకు ఒక 30 నిమిషాలు ఆలస్యమైంది. వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళాం. అందుకొరకు సుదర్శన్ రెడ్డి గారు, డాక్టర్ భూపతి రెడ్డి గారు, మా షబ్బీరలి గారు, వారితో పాటు నియోజకవర్గాల్లో ఎవరెవరైతే నాయకులు ఉన్నారో, ఇక్కడ వినయ్ రెడ్డి గారు, అక్కడ బాల్కొండలో సునీల్ రెడ్డి గారు, అనిల్ గారు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, యావత్ కాంగ్రెస్ కుటుంబం అంతా కలిసికట్టుగా పనిచేస్తున్నటువంటి సందర్భంలో ఆర్మూర్ నియోజకవర్గంలో ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో వినయ్ రెడ్డి గారు ఏ కార్యక్రమం తీసుకున్నా మీరు అందరు సహకరిస్తున్నారు కాబట్టి ఇంతకు ద్విగుణీకృతంతో రేపు నిజామాబాద్ నగరానికి 2 గంటల వరకు మహేష్ కుమార్ గౌడ్ గారు మొట్టమొదట ఇందులో టోల్ గేట్ ద్వారా అంటే ఆ రూట్ మ్యాప్ అని ఆర్కెళ్ళి మాధవ నగర్ గుడిలో పూజ చేసుకొని, రేపు శుక్రవారం ఉంది కాబట్టి మధ్యాహ్నం 2 గంటలకు బోర్గాం చౌరస్తాకు వస్తాడు. అక్కడి నుండి
వ్యాన్ లో ఆయన ర్యాలీగా తీసుకొస్తాం. ఊరుగా మన గులాం చౌరస్తా అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నుండి నిఖిల్ సాయి హోటల్, కపిల హోటల్, ఆ తర్వాత ఎల్లమ్మ గుట్ట చౌరస్తా నుండి కలెక్టర్ గ్రౌండ్ చేరుకుంటారు. దయచేసి కార్యకర్తలను మీ ద్వారా కోరుకునేది, మీ నాయకుల ద్వారా కోరుకునేది ఒకటే ఒకటి, రేపు మహేష్ కుమార్ గౌడ్ గారిని పార్టీని రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి 7-8 మంది మంత్రులు వస్తున్నారు. 7-8 మంత్రులతో పాటు రాష్ట్ర కార్యవర్గం వస్తుంది. దానితో పాటు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ దీపదాస్ ముచ్చి గారు వస్తున్నారు. అందుకొరకే ఆర్మూర్ నగరంలో ఉన్నటువంటి, పట్టణంలో ఉన్నటువంటి, ముఖ్యంగా మున్సిపల్ కార్యక్రమాల్లో ఉన్నటువంటి కౌన్సిలర్లు కానీ, డిప్యూటెడ్ కౌన్సిలర్లు కానీ, పార్టీ ఆర్గనైజేషన్ కానీ, ఆర్మూర్ పట్టణంతో పాటు 5 మండలాలకు సంబంధించినటువంటి వాళ్ళు, దాదాపు వినయరెడ్డి గారు మొన్న పార్టీ మీటింగ్ జరిగినప్పుడు ఆయన సెలవిచ్చినట్టుగా 3000 మందికి తగ్గకుండా తీసుకొస్తామనేటువంటి మాట చెప్పారు. కాబట్టి మేమందరం కూడా దాంట్లో భాగస్వాములు కావాలని, మీతో మాట్లాడి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ముందుకెళ్లాలని మేము ఇక్కడికి వచ్చాం. దయచేసి మీరు ఇంకా ఏదైనా అడిగేది ఉంటే సమాధానం ఇస్తాం. దయచేసి కోరుకునేది సమన్వయంగా ఐక్యంగా మహేష్ కుమార్ గౌడ్ గారి యొక్క రేపు జరిగేటటువంటి సభను విజయవంతం చేయడానికి ఆర్మూరు ఎల్ల ఎల్లవేళలా ముందున్నట్టుగా రేపు కూడా ముందుండాలని మీ ద్వారా కోరుకుంటున్నాం.